ఇన్సైడర్ ట్రేడింగ్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ చేస్తున్నవి ఆరోపణలు కాదు నిజాలు అని అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఒక లిస్టు రిలీజ్ చేశారు. ఎవరెవరి పేరు మీద ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారని తెలిసి ప్రకటనకు ముందే ఎవరెవరు ఏ తేదీన ఎన్నెన్ని ఎకరాలు భూములు కొనుగోలు చేశారు అనేది ఒక లిస్టును విడుదల చేశారు పేర్లతో సహా. అదే టైంలో బినామీల పేర్లతో సెపరేట్గా ఒక లిస్టు, టీడీపీ నేతలు వాళ్ళ బంధువుల పేరుతో వాళ్ళ పేరుతో ఎక్కడెక్కడ ఏ సర్వే నెంబర్లలో ఏ తేదీలలో భూములు కొనుగోలు చేశారు అనేది ఒక లిస్టు, ఇలా సెపరేట్గా మూడు రకాల జాబితాల లిస్టు పేర్లతో సహా అసెంబ్లీ సాక్షిగా ఈరోజు బయటపెట్టడం జరిగింది ఆర్థిక మంత్రి బుగ్గన. అయితే ఇందులో ప్రధానంగా మొదట వినిపించిన పేరు అందరూ షాక్ అయ్యారు నిజంగా ఆ పేరు విని, నారా చంద్రబాబు నాయుడు. ఫస్ట్ ఎవరెవరు భూములు కొనుగోలు చేశారు అనే దేని మీద టీడీపీ నేతలు ఫస్ట్ నుంచి వీళ్ళు చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు 4070 ఎకరాల భూములు కొనుగోలు చేశారు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది. ఆ 4070 ఎకరాలలో మొదటి పేరు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పారు. అయితే ఎక్కడ కొన్నారు ఏంటి ఆ భూముల వివరాలు కూడా చెప్పారు. ఇక బినామీ పేర్ల లిస్టు చాలా ఉంది కాబట్టి టీడీపీ నేతల పేర్ల లిస్టు బుగ్గన రాజేంద్ర గారు చెప్పిన ఒక్కసారి ఆ డీటెయిల్స్ చూస్తే కనుక ఆయన కంతేరులో హెరిటేజ్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు 14.22 ఎకరాలు కొన్నారని చెప్పి, అదేవిధంగా తుళ్ళూరులో టీడీపీ కీలక నేత ఎవరైతే ఉన్నారో లంక దినకర్ ఆయన కూడా భూములు కొన్నారు. అలాగే వేమూరు రవికుమార్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూములు కొన్నారు. వీళ్ళందరూ కూడా కొన్ని కొన్ని సర్వే నెంబర్లు కూడా చెప్పారు అక్కడ, 79-1 అలాగే 97-99-3-231-A 114-111 సర్వే నెంబర్లు వీళ్ళ భూములు కొనుగోలు చేశారు అనేది ఇవాళ ఆ లిస్టు బయటపెట్టిన సందర్భం. ఇదే టైంలో చాలా క్లియర్గా అనమాట ఎవరెవరు ఎక్కడెక్కడ కొన్నారు అనే దాని మీద ఒక లెక్క కూడా పేర్లతో సహా బయటపెట్టారు. అందులో మాజీ మంత్రి పరిటాల సునీత పేరుంది. అలాగే మొత్తం 2014 జూలై నుంచి డిసెంబర్ 31 మధ్యలో భూములు కొన్న పేర్లు మొత్తం 6 నెలల్లో ఈ గ్యాప్లో 6 నెలల్లో గుంటూరు కృష్ణా జిల్లాల్లోనే 4070 ఎకరాలు భూములు కొనుగోలు చేశారు. ప్రధానంగా చంద్రబాబు గారు కొన్న భూమి ఏదైతే ఉందో పెదకాకాని మండలం కంటేరులో 14.22 ఎకరాలు అది కూడా 7 జూలై 2014 ఒక 4 డాక్యుమెంట్లు, అలాగే 9 అగస్ట్ 2014 ఒక 5 డాక్యుమెంట్లు, మళ్ళీ జూలైలో మరో 3 డాక్యుమెంట్లు, ఇలా మొత్తం 3 రకాల డాక్యుమెంట్ల రూపంలో 14.22 ఎకరాల భూములు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద కొన్నారు అని చెప్పి బుగ్గన రాజేంద్ర గారు బయటపెట్టిన జాబితా. అలాగే టీడీపీలో ఉన్న కీలక సభ్యుడు ఎవరైతే ఉన్నారో లంకా దినకర్ ఆయన కూడా తుళ్ళూరులో భూములు కొన్నారని చెప్పారు. అలాగే మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబ సభ్యులు కూడా భూములు, అలాగే అమరావతి మండలం ధరణికోట గ్రామంలో పిఆర్ ఇన్ఫ్రా పేరుతో శ్రీరాము పరిటాల సునీత అల్లుడు శ్రీహర్ష ఇద్దరూ కలిసి భూములు కొనుగోలు చేశారు అని ఒక లిస్టు బయటపెట్టారు. ఇదే టైంలో మాజీ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు కూడా భారీగా భూములు కొనుగోలు చేశారు. జీవీఎస్ తన కుటుంబ సభ్యుల పేరు మీద 2014 అక్టోబర్లో వెలగపూడి వెంకటాయపాలెం హరిశ్చంద్రపురం గ్రామాల పరిధిలో 40 ఎకరాల భూములు కొనుగోలు చేశారట. ఇదే టైంలో ఎక్కువ టీడీపీ మద్దతుదారులు ఎక్కువగా భూములు కొన్నది ఎవరు అంటే టీడీపీ మద్దతుదారులు ఎక్కువగా భూములు కొన్నది లింగమనేని రమేష్ అని కూడా ఆయన ఆరోపించడం జరిగింది. లింగమనేని రమేష్ పేరు మీద బాగా ఎక్కువ భూములు ఉన్నాయంట. ఆయన మొత్తం దాదాపు 80 ఎకరాలు కొన్నారంట, మంగళగిరి అలాగే కాజా ఈ పరిసరాల్లో దాదాపు 80 ఎకరాల భూములు కొన్నారు. అలాగే పయ్యావుల కేశవ్ అనంతపురం పిఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు పయ్యావుల కేశవ్ ఆయన కూడా 2014 అక్టోబర్ 13 ఐనవోలులో భూములు కొన్నారట. ఇక మాజీ ఎమ్మెల్యే దూలిపాళ నరేంద్ర కుమార్ కూడా భూములు కొన్నారు అని చెప్పి ఒక లిస్టు బయటపెట్టడం జరిగింది. అక్టోబర్ 30 2014 దూలిపాళ వీర వైష్ణవి పేరు మీద ఐనవోలు అలాగే తుళ్ళూరులో భూములు కొనుగోలు చేశారు. ఇక టీడీపీ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావుకు సంబంధించిన వ్యక్తులు కూడా భూములు కొనుగోలు చేశారని చెప్పడం, రామ్మోహన్ రావు కుమార్తె కంభంపాటి స్వాతి పేరు మీద 30 జూలై 30 నంబూరులో భూమి కొనుగోలు చేశారు అనేది ఒక ఆరోపణ. ఇదే టైంలో
మాజీ టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కుటుంబ సభ్యులు పుట్టా మహేష్ యాదవ్ పేరు మీద భూములు కొన్నారని చెప్పి కూడా ఒక ఆరోపణ చేశారు. 2014 జూన్లో తాడికొండ పరిధిలో భూములు కొన్నారు అని చెప్పి చెప్పడం, మొత్తం మీద బినామీల పేర్లతో మాజీ మంత్రి నారాయణ కూడా చాలా భూములు కొనుగోలు చేశారు అని చెప్పడం, ఇంకా చాలా లిస్టు బయట పెట్టారు. మా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ కూడా నల్లపాడు అలాగే పొత్తూరు పిచ్చకల్పాలెం గ్రామాల్లో భూములు కొన్నారని 7 అక్టోబర్ కొనుగోలు చేశారని కూడా ఒక ఆరోపణ చేశారు. ఇలా మొత్తం ఇదే టైంలో దివంగత నేత అలాగే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారికి సంబంధించిన కంపెనీకి కూడా భూములు ఉన్నాయి. శశి ఇన్ఫ్రా పేరుతో 17 ఎకరాల భూములు కొన్నారు అని చెప్పి చెప్పడం, అలాగే పల్లెరి రఘునాథ్ రెడ్డికి కూడా చాలా ల్యాండ్లు ఉన్నాయని చెప్పడం, ఇక మాజీ ఎంపీ మురళీమోహన్ కూడా ఆయనకి భూములు ఉన్నాయి. యార్లగడ్డ రవి, నిఖిత, జయబేరి పేర్ల మీద మురళీమోహన్ భూములు కొనుగోలు చేశారు అని చెప్పి బుగ్గన ఆరోపించడం. ఇక ప్రభుత్వ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కూడా 2014 జూన్ డిసెంబర్ మధ్యకాలంలో కంచిక చర్లకు సంబంధించిన 3 అన్నదమ్ముల పేర్ల మీద భూములు కొనిపించి తిరిగి వాళ్ళ దగ్గర నుంచి దమ్మాలపాటి శ్రీనివాస్ కొనుగోలు చేశారు అనేది ప్రధానంగా ఒక ఆరోపణ. అంటే ఇవి ఇప్పటివరకు పేర్లు బయటపెట్టలేదు కానీ 4070 ఎకరాలు కొనుగోలు చేశారని ఆరోపణ చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఇప్పుడు ఈరోజు మొత్తం అసెంబ్లీలో వాళ్ళ లిస్ట్ అంతా బయటపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మరి తెలుగుదేశం పార్టీ ఎలా సమర్థించుకుంటుంది ఏంటనే చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.